మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటకంపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా దుబాయ్ పర్యాటకానికి కేంద్రంగా ఉంది. మామూలుగానే దుబాయ్ లో ఉపాధి కోసం భారత్ నుండి ప్రపంచ దేశాల నుండి చాలా మంది వెళ్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, ఏపీ, మరికొన్ని రాష్ట్రాల నుండి దుబాయ్ లో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. చిన్న చిన్న పనులకు కూడా వేలల్లో జీతం పొందుతారు. ఈ క్రమంలో కరోనా తర్వాత దుబాయ్ ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి విజిటింగ్ వీసా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వీసా అందుబాటులోకి వచ్చాక ప్రపంచ దేశాల నలుమూలల నుండి చాలా మంది పర్యాటకులు దుబాయ్ కి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విజిటింగ్ వీసాకి సంబంధించి కొత్త రూల్స్ దుబాయ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. విషయంలోకి వెళ్తే విజిటింగ్ వీసాతో దుబాయ్ కి వెళ్లేవారి వీసాల నిబంధనల్లో అక్కడి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. దుబాయ్ కి వెళ్లే సందర్శకులు తప్పనిసరిగా కనీసం 3,000 ఏద్లతో పాటు రిటర్న్ టికెట్ బుక్ చేసుకుని ఉండాలి. డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డైనా ఉండాలి. దుబాయ్ లో ఎక్కడ ఉండనున్నారో ముందే తెలపాల్సి ఉంటుంది. ఇవి చూపించకపోతే బోర్డింగ్ కు అనుమతించరు. గురువారం కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో 20 మందికి దుబాయ్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.